ఆదర్శప్రాయులు అందరికీ దైవం. ప్రదానం చేయాల్సిందిగా మన మిత్రులను కోరుకుంటున్నాం. జగిత్యాల జడ్పీసీ గారు మరియు తారంగాపూర్ జడ్పీసీ గారు కోరుతున్నాం. తర్వాత మన జిల్లా మార్పేడ్ అది జ్యోతి ప్రజలండి. ముఖ్యమైన ఘట్టం అది ముఖ్యమైన ఘట్టం ఇక్కడ లక్ష్మణ దండ సర్పంచ్ గారిని ధర్మాలయ లక్ష్మీపల్లె పెద్ద మనిషి ఎంపీడీసీ జగిత్యాల దేవేంద్ర కౌన్సిలర్ కాయం సుధీర్ వాడి బాబు మహారాజ్ నిర్గుణింపు నిరంకారి రామావతారి కృష్ణ అవతారి బాల బ్రహ్మచారి బాబు మహారాజ్ అఖండ బాల బ్రహ్మచారి తార ఘోడే ఘోడే సవారి తంగడే పానేకు ధానే వైదాయు కాయ వాటారు నరేకు నారి బనాయు తారే మినా ధారే పాన్ కోని హరే బాబు మహారాజ్ సత్య వచనేరో తూ సేవా భయా హర్ చూడన్ ఉభే చారే సాయిబా బాబు మహారాజ్ ఉందో కిస్మతేన్ సమోకర్ బాబు మహారాజ్ బాల గోపాల్ గారు సాయిబాబు మహారాజ్ కుటుంబ పరివారే సాయిబాబు భండార్ పూజ అర్చన స్వీకార మహారాజ్ కి జయ జయ సేవాలు ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 15 ప్రపంచ మానవ సమాజం
సద్గురు సేవాలాల్కు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ప్రతి తండాలో భోగి వెలిగించాలి. మానసిక రోగులను, పాపులను మరియు శరీరక రోగులను పరిశుద్ధత చేయాలని బంజారా ధర్మం బోధిస్తుంది. 280వ సంవత్సరం క్రితము అంటే 1739 సంవత్సరంలో సద్గురు సేవాలాల్ మహారాజ్ వారు భీమా నాయక్ మరి ధర్మిణిబాయి దంపతులకు గుత్తి పట్టణానికి దగ్గరలో సేవాగఢ్ అనంతపూర్ జిల్లాలో మరి దొడ్డి అమ్మల్లారా నీ కడుపు పుట్టే బిడ్డను నాకివ్వండి అని వేడుకుంటుంది. ఏ తల్లి త్యాగం చేసిన చేయకపోవడంతో చివరికి పుట్టు కోట్రాడిన ధర్మిణి ఆడిని వేడుకున్న సేవాలాల్ ధృవి మన నాయకుడు అండి. మేడం అంతట గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ గారిని అనసూయ అనే సన్మానించుకోవాల్సిన బాధ్యత మా గిరిజన కమిటీకి ఉంది. ఎందుకంటే ముందు ముందు వీళ్ళే మమ్మల్ని మరియు గిరిజన నాయకులు అందరికీ ఈ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ రామ్ రామ్, అందరికీ వందనాలు. ఈరోజు ఇది 3వ అధికారికంగా నిర్వహిస్తున్న సేవల మహారాజ్ జయంతిగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనికల్ల 3వసారి నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం. అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్కి మన జాతి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా ఇక్కడ మన కాన్ఫరెన్స్ సంబంధించిన అందరూ మన ప్రజలకు ఇంత కొంత గుడి గండిస్తే మేము అక్కడే ఈ కార్యక్రమం చేపట్టుకుంటాం. ఈ కార్యక్రమం వచ్చేసరికి మేము మా పెద్దలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆఫీసుల పూట అధికారుల చోటు తిరగకుండా ఈ కార్యక్రమం ఎట్లా చేద్దామని ఆలోచన మీద ఉంటారు కాబట్టి వచ్చేసరి వరకన్నా మాకు ఈ టెంపుల్ కంపల్సరీ కట్టేయాలని సార్ కోరుకుంటూ వాస్తవంగా మేము రిజర్వేషన్ కొరకు సార్ మేము చాలా పోరాడుతున్నాం కానీ మాకు 10% రిజర్వేషన్ వస్తలేదు. మా పిల్లలు ఎంతో చదువుకున్న పిల్లలు ఎంతో సోదరులకు అందరికీ రామ్ రామ్, ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే చాలా మంది చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది. పోయిన జయంతి వచ్చినప్పుడు ఇట్లనే అంటే జయంతి మాకు ల్యాండ్ కావాలి, మేము అక్కడిని జరుపుకోవడం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. దాని విషయంలో మన సంజయ్ అన్న 10 గుంటల భూమి ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు భూమి మళ్ళీ సంవత్సరానికి అది సేవలాల్ జయంతి గుడి కట్టినట్టయితే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సేవలాల్ మహారాజ్ గారు 280వ జయంతి అంటే 280 సంవత్సరాల కింద పుట్టిన వ్యక్తిని ఈరోజు మనం గుర్తుంచుకుంటున్నాము అంటే ఆయన సమాజానికి చేసిన మంచి చేశారు కాబట్టి ఈరోజు మనం గుర్తించుకుంటున్నాము. ఏ వ్యక్తి అయినా కానీ ఒక మంచి పని చేస్తే అది ఎటు పోదు అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 280 సంవత్సరాల నుంచి మనం ఈరోజుకి తండవాసులందరూ ఒక దైవంగా కొలుస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇలాంటి వారిని ముందు తరాల వారికి గుర్తుంచుకోవాలి అంటే ఆయన జీవిత చరిత్ర కానివ్వండి, ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. అవన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ముందు రాబోయే జనరేషన్ కూడా వారి బాటలో నడుస్తుంది. తప్పకుండా వారు చేసిన సేవలు ముందు వారందరూ గమనించి తీసుకెళ్ళాలి. అదేవిధంగా సాంప్రదాయాలను కూడా కట్టుబడులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పరిచేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 280వ జయంతి ఉత్సవాల సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఈ
జయంత్యుత్సవ సమితి పెద్దలకు దేవాలయ నాయకారికి దశరథ గారికి దేవేంద్ర నాయకారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి నామరావు అందరికి పాత్రికేయ మిత్రులు చాలా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. దాదాపు ఒక గంటన్నర 2 గంటల నుండి ఈ శివరాజు మహారాజ్ చేతుత్సవం రోజు మీ భోగి పండుగ ఇవన్నీ కూడా కన్నులో పడ్డవిగా అందరి సమక్షంలో ఇక్కడ జరపడం జరిగింది. మేమందరం కూడా నిజంగా ధన్యులం. ఇట్లాంటి గొప్ప కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు కూడా అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీరు భగవత్ స్వరూపుడు బ్రహ్మదేవంతో సృష్టించబడ్డ ఇవాళ ప్రసాదింపబడ్డ తల్లి గర్భంలో ప్రసాదింపబడ్డ సేవరాలు మహారాజ్ ఎక్కడో అనంతపూర్లో ఎక్కడో తండ్రి జన్మించి ధర్మం గురించి మీరందరూ కూడా ముఖ్యంగా బంజారాలు ఎట్లా ఉండాలి, మీ నడవడిక ఎట్లుండాలి, అలవాట్లు ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలుసు. ఇప్పటికే ఎస్కే స్పీచ్లలో చాలా చెప్పింది విషయాలు కూడా, మళ్ళీ దాన్ని పదే పదే చెప్పకుండా మరి అంత గొప్ప అన్నీ కూడా తప్పకుండా నేను ఇంకా కూడా మునుముందు నా అంతగా ఎక్కువ నిధులొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. చివరిగా ముందు చెప్పాల్సి ఉండే అన్యదా భావించద్దు. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన స్పెషల్ ఆఫీసర్ రేణి గారికి, అదేవిధంగా ఎస్టీ సంక్షేమ సంఘ అధికారులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సారీ ఫర్ నాట్ మెన్షనింగ్ నేమ్ ఇన్ ఎర్లియర్. మీ అందరూ కూడా ఇంత నిధులు కష్టపడి మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇంకొక సూచన చేశాను, మరి ఫిబ్రవరి 15 నాడే జరపాలని. మరి ఇది కొన్నిసార్లు కొన్ని పండుగలు ఒక వారంలా చెప్తే మీకు అది ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇది నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. వాస్తవానికి ఇవాళ 19వ తేదీ వాళ్ళ నిన్న అని అనుకున్నాం, కానీ నా దగ్గరకు వచ్చింది నేను అనుకున్నా 15 నాడో 16 నాడో 15 కంటే ముందైతే రాలే. ముందు వచ్చుంటే నేను 15 నాడు జరిపించాను. ఇక్కడే ఒక స్థానికంగా ఇక్కడికి వెళ్ళలేదు. ఇచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు మన సంత సేవలాల్ మహారాజ్ జయంతి జరుగుతున్నా 281వ సంత సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు తప్పకుండా గిరిజన భవన్లో సంత సేవలాల్ మహారాజ్ సంత సేవలాల్ మహారాజ్ గారి పేరు మీద ఉన్న ఓ హాల్లో జరిపే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఆ శక్తి భగవంతుడు సేవలాల్ మహారాజ్ గారు కూడా నాకు ప్రసాదించాలని కూడా నాకు నెక్స్ట్ ఓకే మన వసంత్ గారు గంగాధర్ నాయక్.